అనకాపల్లి జిల్లా ఆరిపాకలో 5 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జా. సబ్బవరం మండలం ఆరిపాక కేంద్రంగా రెచ్చిపోతున్న భూ బకాసురులు. సర్వే నంబర్ 67లో 90 సెంట్ల ప్రభుత్వ భూమికి ఎసరు. వైసీపీ నేత ఎంపీటీసీ సబ్బవరం వైస్ ఎంపీపీ భర్త సరగడం రాము బరితెగింపు. స్థానిక ఎమ్మెల్యే అదీప్ రాజ్ పేరు చెప్పి రెచ్చిపోతున్న భూ రాబందులు. ప్రశ్నించిన స్థానికులపై రౌడీ మూకలతో దాడులు. పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ పేరు చెప్పి హల్చల్ చేస్తున్న రౌడీ మూకలు. ఆరిపాక స్థానిక గ్రామస్తులపైన దౌర్జన్యం. ఇంత జరుగుతున్న చోద్యం చూస్తున్న సబ్బవరం ఎంఆర్ఓ. ఎంఆర్ఓ గారు, రెవెన్యూ అధికారులు, మేము దయించి వాల్టా చట్టం ప్రకారం ఈ గడ్డవాగన్ అంతా నిర్మించి మాకు ఇస్తారని కోరుతున్నాము. ఇదివరకు సర్వేయర్ గారు తప్పుడు ధృవీకరణ ఇచ్చారని ఆ ధృవీకరణ ప్రకారం రోడ్డు పోయింది. రోడ్డు వేసాడు ఇదివరకే, ఇప్పుడు రోడ్డు అంతా లాగేశాడు ఇతను. మాకు ఉన్న అద్దు కూడా తీసాడు. మొత్తం 2 ఎకరాలు చిల్లర 2 కోట్లు పైన ఉంటుంది. ఇది ఆక్రమించి ఉన్నారు. రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు. శ్రీవారు మేము దయించి మాకు న్యాయం చేస్తారని, గడ్డవాగు మామూలుగా ఏర్పరిచి రోడ్డు ఏర్పాటు చేస్తారని మేము కోరుతున్నాము. స్థానిక రైతులు మేము. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం ఆరిపాక విలేజ్ ఆరిపాక రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 67లో గడ్డపురం ఒక 4 ఎకరాల 70 సెంట్లు విస్తీర్ణంలో స్థానిక వైసీపీ నేత వైస్ ఎంపీపీ భర్త గారు అనేటువంటి వాయుపుత్ర రాము, అనగా చెరగడం రాము అనే అతను నైట్ 12 గంటలకి 3 జేసీబీలు తీసుకొచ్చి స్టార్ట్ మొత్తం కబ్జా చేసి లేఅవుట్ వేయడానికి ప్రయత్నిస్తున్నారు. సుమారు ఈ స్థలం వాల్యూ 2 కోట్లు ఉండొచ్చునని మార్కెట్ వాల్యూ అంచనా. అలాగే సర్వే నెంబర్ 68లోను కూడా గడ్డ ప్రవహిస్తుంది, దాన్ని కూడా కబ్జా చేస్తున్నారు వీళ్ళందరూ కలిపి. ఇప్పుడు వాళ్ళు ఆక్యుపై చేసిన స్థలం ఎన్ని ఎకరాలు ఉంటుందండి? 1 ఎకరం ఉండొచ్చు సుమారుగా. ఎంత వాల్యూ ఎంత చేస్తుంది? 1-2 కోట్లు వాల్యూ చేయొచ్చు. ఇది ఓన్లీ నైట్ పూట చేస్తున్నారా? నైట్. రెవెన్యూ అధికారులు ఏమైనా చర్యలు తీసుకున్నారా? రెవెన్యూ అధికారులు పెద్దగా చర్యలు తీసుకోలేదు. విఆర్ఓ గారు వచ్చి చూసి వెళ్ళారంతే. ఎప్పుడు చూసారు రెవెన్యూ విఆర్ఓ గారు? ఉదయం వచ్చారు. వాళ్ళు వచ్చి వర్క్ ఆపడం కానీ ఏం చేయడం జరిగిందా? వర్క్ వాళ్ళు వచ్చినప్పటికీ ఆఫ్ చేసి వెళ్ళిపోయారు. మేము వచ్చాం, స్థానికులు వచ్చారని చెప్పి స్థానికుల మీద కూడా దౌర్జన్యం చేయబోయాడు ఆయన. ఓకే, అడ్డుకున్న వాళ్ళ మీద ఎవడొత్తడు రాని, గవర్నమెంట్ మాది, ఏం చేస్తే చేసుకొని అని అన్నాడు ఆయన. ఎవరు ఆయన? ఎవరు ఆయన పేరేంటి? చెరగడం రాము, వైస్ ఎంపీపీ భర్త సబ్బవరం, వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఆయన. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం ఆరిపాక విలేజ్ గ్రామంలో సుమారు 67 సర్వే నెంబర్లో 4 ఎకరాలు 68 సెంట్లు. ఇక్కడంతా మొత్తం ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. మాది పక్క రైతులు అండి. మేము సుమారు 1984లో వచ్చామండి. ఇప్పుడుకి వచ్చి ఇలాంటి అరాచకాలు లేవు. ఇప్పుడు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అరాచకాలు పెరిగిపోతున్నాయి. రాత్రి 200 పెద్ద బలి తీసుకొచ్చి జనాలందరినీ భయపెట్టి మొత్తం గడ్డ మొత్తం పెద్ద పెద్ద పర్యావరణానికి ఎంత దెబ్బ అవుతుందో చూడండి. పెద్ద పెద్ద నేరడి చెట్లు, పెద్ద పాస్ చెట్లు ఉండి మొత్తం అన్ని తగలెట్టేసి నైట్కి నైట్ మొత్తం గడ్డ గట్లు పొలం గట్లన్నీ తీసి గడ్డ అంతా వరకట్టడం జరుగుతుంది. ఇక్కడ స్థానిక నాయకులు, ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు వాయుపత్ర రాము, చెరడం రాము, ఇలాంటి దౌర్జన్యాలు ఆపమని చెప్పి ఉదయం నుంచి మేము మొరపెడుతున్నాం. నిన్నటి నుంచి ఉదయం విఆర్ఓ మేడం 10 గంటలకు వచ్చింది, చూసింది, రాసుకొని వెళ్ళిపోయింది. దాన్ని నాయకులే స్పందించి మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. సుమారు ఎన్ని ఎకరాలు భూమి ఉంటుందండి ఇది? సుమారు ఆయన ఎవరికంటే 2 ఎకరాలు చిల్లర ఉంటుందండి. నైట్ పూట చేస్తున్నారు? నైట్ పూట చేస్తున్నాడు. పగలేమో రా, కబురు పెట్టి ఒకసారి మాట్లాడదాం అంటే రాలేదు. రెవెన్యూ అధికారులు దీనిపైన యాక్షన్ తీసుకోలేదండి. రెవెన్యూ అధికారులు వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన లేదు? స్పందన లేదు. రెవెన్యూ అధికారుల నుంచి స్పందన లేదు. ఎమ్మెల్యే గారు అండ చూసుకొని ఇవన్నీ జరుగుతున్నాయండి.
సబ్బోరం ఎమ్మెల్యే గారు ఎండ చూసుకునే జరుగుతుంది. పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అదిపురాజు ఎండ చూసుకునే జరుగుతుందండి. ఎవరండి అతను ఇప్పుడు కబ్జా చేస్తుంది? ఎవరండి? రామండి, వాయుపుత్ర రామ్ అంటారు. ఎంపీపీ సబ్బోరం, సబ్బోరం ఎంపీపీ అండి. వైస్ ఎంపీపీ, వైస్ ఎంపీపీ, వైఎస్ఆర్ ఎంపీపీ. ఏదైనా గవర్నమెంట్ మాది అంటాడు, ప్రతిదానికి గవర్నమెంట్ మాది అంటాడు. చిన్నోడితో పెద్దోడితో అదే వాగుడాడు. ఏమండి ఈ వైఎస్ఆర్ ఆయామంలోనే ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే గడ్డలు, చెరువులు, వాగులు, వంకలు మొత్తం కజ్జా చేసేస్తున్నారు. ఇంత ఘోరమైన ప్రభుత్వం ఎక్కడ చూడలేదు, ఇంత ఘోరమైన మనుషులు కూడా చూడలేదు. ఈ వాల్టా యాక్ట్ కూడా సుమారు వాల్టా యాక్ట్ కూడా పెట్టి సుమారు 100 సెట్లు వాళ్ళు పడదోసి మొత్తం పర్యావరణం అందరినీస్తాం. వాడు చేశారు ఇక్కడ స్థానిక రైతుల్ని. తర్వాత ఇది వరకు ఎంఆర్ఓ మొరపెట్టుకున్నాం. ఆ సర్వేరు వచ్చారు, సర్వేరు వచ్చి తప్పుడు ధృవీకరణ పత్రం ఇచ్చారు. ఇవ్వడం వల్ల వా గడ్డంతా జరాయిది అంటున్నారు. అది ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ లేదు. ఆ సర్వేరు ఎంఆర్ఓ మొత్తం మండలాధికారులు వచ్చి మాకు స్థానిక రైతులకి జాయిన్ చేస్తారని చేసే వరకు మా ఈ పోరాటం ఆగదని మేము నిర్ణయించుకుంటాం.